హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం వచ్చేసి ఫిఫ్త్ మే టూ థౌజండ్ ట్వంటీ త్రీకి సంబంధించిన పేపర్ అనాలిసిస్ గురించి డిస్కషన్ చేద్దాం ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అయిన అప్డేట్స్ ఉన్నాయండి కాబట్టి ఈ వీడియో వరకు చూడడానికి ట్రై చేయండి చాలా ఇన్ఫర్మేషన్ మీకు గ్యాదర్ అవుతుంది అండ్ ఫ్యూచర్ ఎగ్జామ్స్లో చాలా యూజ్ అవ్వడం జరుగుతుంది సో మనం ఫస్ట్ ఆర్టికల్ గమనిస్తే ఏపీ తెలంగాణ భవన్ ఆంధ్రప్రదేశ్కు పటోడీ హౌస్ తెలంగాణకు కేంద్ర హోంశాఖ ప్రతిపాదన దేశ రాజధాని ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ఆస్తి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ భవన పరిధిలోని పంతొమ్మిది పాయింట్ డెబ్భై మూడు ఎకరాల విభజనకు సంబంధించి కేంద్ర హోంశాఖ తన ప్రతిపాదన తెలియజేసిందంటే కేంద్ర హోంశాఖ ఏం చేయాలనుకుంటుందో చెప్పడం జరిగిందనమాట దీనికి దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ఆస్తి ఆంధ్ర తెలంగాణ భవన పరిధిలో ఉన్న పంతొమ్మిది పంతొమ్మిది పాయింట్ డెబ్భై మూడు ఎకరాల్లో ఎవరికి ఏంటి అనేది చెప్పింది అనమాట అయితే ఇందులో పన్నెండు పాయింట్ సున్నా తొమ్మిది ఎకరాల్లోని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉమ్మడి భవన్ను సబరి బ్లాక్ గోదావరి బ్లాక్ నర్సింగ్ హాస్టల్ పూర్తిగా ఆంధ్రప్రదేశ్ తీసుకోవాలని పటౌడీ హౌస్లోని ఏడు పాయింట్ అరవై నాలుగు ఎకరాలను తెలంగాణ హౌస్ తీసుకోవాలని ఏప్రిల్ ఇరవై ఆరున జరిగిన మీటింగ్లో సూచించింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ భవన విభజనపై కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి సంజీవ్ కుమార్ జందాల్ సంయుక్త కార్యదర్శి జి పార్థసారథి నేతృత్వంలో రెండు రాష్ట్రాల అధికారులతో ఆ రోజు జరిగిన మీటింగ్స్లో కేంద్ర హోంశాఖ గురువారం విడుదల చేసిందనమాట ఆ అప్డేట్స్ని ఉమ్మడి ఆస్తి విభజనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు తెలంగాణ ప్రభుత్వం రెండు ఆప్షన్లు ఇచ్చాయని తెలిపింది ఆ వివరాలు చూద్దాం ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే తెలంగాణకు సబరి బ్లాక్ పటౌడీ హౌస్లో సగభాగం ఏపీకి పటౌడీ హౌస్లో మిగిలిన సగభాగం గోదావరి బ్లాక్ నర్సింగ్ హాస్టల్ బ్లాక్ అండ్ ఏపీకి మొత్తం పటౌడి హౌస్ సబరి బ్లాక్ తెలంగాణకు గోదావరి బ్లాక్ నర్సింగ్ హాస్టల్ తెలంగాణకు సబరి గోదావరి బ్లాక్లు ఆంధ్రప్రదేశ్కి నర్సింగ్ హాస్టల్ పట్ట అవసరం హౌస్ ఇవ్వాలని అడిగింది అనమాట అండ్ తెలంగాణ ఇచ్చిన ఆప్షన్ ఏంటంటే తెలంగాణకు సబరి బ్లాక్ కావాలి గోదావరి బ్లాక్ కావాలి నర్సింగ్ హాస్టల్ ఇలా కావాలని అయితే చెప్పింది ఇంక ఇదంతా మనకు అవసరం లేదు ఇందులో కేన్ కేంద్ర హోంశాఖ ఏం ప్రతిపాదన చేసింది అనేది ఇంపార్టెంట్ ఎవరికి ఏ ఏ టెంపుల్ చెప్పింది అనేది ఇంపార్టెంట్ ఇది గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ ఇండియన్ బ్యాంక్ ఈడీగా అశుతోష్ చౌదరి మీకు ఫోటో క్లారిటీగా కనపడకపోవచ్చు ఇండియన్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అశుతోష్ చౌదరి అపాయింట్ అయ్యారు పంజాబ్ నేషనల్ బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్గా వర్క్ చేస్తున్న చౌదరి ది అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ ది క్యాబినెట్ కమిటీ ఇండియన్ బ్యాంకుకు ఈడీ బదిలీ చేసింది అంతకుముందు ఆయన ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలహాబాద్ బ్యాంకుల్లో కూడా పనిచేశారు ఇప్పుడు ఆయన ఇండియన్ బ్యాంక్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అపాయింట్ కావడం జరిగింది గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ ఎల్నీనోకు అవకాశం జాగ్రత్త దేశంలో వర్షాభావ పరిస్థితులకు కారణమయ్యే ఎల్నీనో ఏర్పడే అవకాశాలు ఉన్నాయని కేంద్రం తెలిపింది వాట్ ఈజ్ ఎల్నీనో దేశంలో వర్షాభావ పరిస్థితులకు కారణమవుతుంది అనమాట ఎల్నీను ఆ ఎల్నే అంటే ఏంటో చెప్తాను సో ఇది దేనికండి దేనికి కారణం అవుతుందండి మన మన దేశంలో వర్షాభావ పరిస్థితులకు కారణమవుతుంది సో వర్షాలు పడకపోతే ఎదురయ్యే గడ్డు పరిస్థితులను ఎదుర్కోవడానికి అన్ని రాష్ట్రాలు రెడీగా ఉండాలని సూచించింది పసిఫిక్ మహాసముద్రం ఉపరితలాలు వేడెక్కితే దాన్ని ఎలనేనో అంటారు పసిఫిక్ మహాసముద్రం ఉపరితలాలు ఉంటాయి కదా ఉపరితలం పైభాగం అవి కానీ వేడెక్కితే దాన్ని ఎలనేనో అంటారు ఈ ఎలనీనో కారణంగా మన ఇండియాలో ఋతుపవనాలు గాలులు బలహీనమై వర్షాభావం ఏర్పడుతుంది ఖరీఫ్ సీజన్కు అవసరమైన విత్తనాలు ముందుకు సమకూర్చుకోవాలని సూచించింది నైరుతి రుతుపవనాల సమయంలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని భావిస్తున్నట్లుగా వాతావరణ శాఖ చెప్తోంది సో అంటే ఏంటంటే ఈ వర్షాన్ని తగ్గించేస్తుంది అనమాట పూర్తిగా ఎందుకంటే సారీ వేడెక్కితే ఏంటంటే వాటర్ కరిగిపోద్ది అనమాట సో వాటర్ కరిగిపోయి వరదలు రావడము లేదంటే ఎక్కువగా అంటే వరదలు రావడం వర్షాలు రావడం ఇలాంటివన్నీ జరుగుతాయని చెప్తుంది సో కాకపోతే నైరుతి రుతుపవనాల టైంలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని చెప్తున్నారు మిగతా టైంలో మాత్రం ఎక్కువగా వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్తున్నారు ఎలనీనో కారణంగా ఎందుకంటే ఎండలనేవి విపరీతంగా ఉండడం దానికి కారణమని చెప్పొచ్చు ఎలనీనో ఏంటంటే సో ఈ పసిఫిక్ మహాసముద్రం యొక్క ఉపరితలాన్ని వే వేడి వేడెక్కిన తర్వాత దాని వేడెక్కిపోవడాన్ని ఎలనీనో అంటారనమాట అది సో అలా వేడెక్క ద్వారా ఏమవుతుందో వాటర్ అంతా కరిగి జలాల్లో సముద్ర జలాల్లో కలవడానికి కాలువలు వెంట నదుల వెంట వాటర్ అనేది ఫ్లోటింగ్ ఎక్కువ అవుతుంది సో అదే టైంలో వర్షాలు పడే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది కాకపోతే నైరుతి ఋతుపవనాలు వచ్చే టైంకి మాత్రం అంత ఎక్కువగా ఉండకపోవచ్చు అని కూడా చెప్తుంది నెక్స్ట్ సెక్షన్ ఎయిట్ క్లాస్ త్రీ చెల్లుబాటు పిటిషన్ కుట్టివేత ఈ సెక్షన్ ఎయిట్ క్లాస్ త్రీ అనేది ఏంటో చెప్తాను వినండి రాజ్యాంగంలోని సెక్షన్ ఎయిట్ క్లాస్ త్రీ ప్రజా ప్రాతినిధ్య చట్టం పంతొమ్మిది వందల యాభై ఒకటి రాజ్యాంగ చెల్లుబాటును గుర్తుపెట్టుకోండి ప్రజా ప్రాతినిధ్య చట్టం నైన్టీన్ ఫిఫ్టీ వన్లోని సెక్షన్ క్లా ఎయిట్ క్లాస్ త్రీ అనేది రాజ్యాంగ చెల్లుబాటును ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు గురువారం కొట్టేసింది అంటే ఈ సెక్షన్ అనేది చెల్లుబాటు అవుతుందా అవ్వదా అనే దాని మీద చేసిన పిటిషన్పై పిటిషన్ని కొట్టేసింది సుప్రీంకోర్టు ఈ సెక్షన్ కింద పార్లమెంటు అసెంబ్లీకి ఎన్నికైన సభ్యులు క్రిమినల్ కేసులు రెండేండ్లు అంతకన్నా ఎక్కువ శిక్ష పడి పడితే వారు పదవికి అనర్హులు అవుతారు ఓకేనా ఈ సెక్షన్ కింద అనేది పార్లమెంటు అసెంబ్లీకి ఎన్నికైన సభ్యులు క్రిమినల్ కేసులో రెండేండ్లు అంతకన్నా ఎక్కువ శిక్ష పడితే వారు పదవి పదవికి అనర్హులు అవుతారు ఇటీవల రాహుల్ గాంధీ తన ఎంపీ పదవికి అనర్హుడయ్యాడు ఈ నేపథ్యంలో దాని చెల్లుబాటును ప్రశ్నిస్తూ ఓ పిటిషన్ దాఖలైంది ఈ చట్టం కింద పిటిషనర్ వ్యక్తి వ్యక్తిగతంగా ఎలాంటి నష్టం కానీ ఇబ్బంది కానీ కలగలేదనే ధర్మాసనం తెలిపింది పిటిషన్ ఈ చట్టంతో సంబంధం లేనందున పిటిషన్ తిరస్కరించిందని చెప్పింది యాక్చువల్గా రాహుల్ గాంధీ గారు డిస్క్వాలిఫై అయిన విషయం మనందరికీ తెలుసు అది కూడా ఏంటి కేసులో భాగమయ్యారు అతను అందుకనే అతన్ని డిస్క్వాలిఫై చేసిందనమాట సెక్రటరేట్ పార్లమెంట్ సెక్రటరేట్ కాబట్టి అసలు దీని చెల్లుబాటు ఏంటి నిజంగా ఈ సెక్షన్ కింద ఇలా చెయ్యొచ్చా ఏంటి అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం ఒక వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు దాన్ని కొట్టేసిందనమాట సుప్రీంకోర్టు ఎందుకు కొట్టేసిందంటే మెయిన్ అలాంటి కేసుని ఎవరు వేయాల్సి ఉంటుంది అయితే రాహుల్ గాంధీ లేదా ఇంతకుముందు అలాంటి కేసులు ఎక్స్పీరియన్స్ అయిన మెంబర్ ఆఫ్ పార్లమెంటు వేయాల్సిన అవకాశం ఉంది అలా కాకుండా ఈ రెండింటితో అసలు సంబంధమే లేని లేదా దానితో ఎలాంటి ఎఫెక్ట్ కాని పర్సన్ పిటిషన్ ఇస్తే చల్లదు ఏ పిటిషన్ అయినా సరే అర్థమవుతుందా అంటే కొన్ని చట్టాలకి పరిమితులు ఉంటాయి వాళ్ళు మాత్రమే ఆ చట్టంలో చెయ్యేసి లేదంటే దాన్ని కదపవచ్చు ఎవరు పడితే వాళ్ళు కదపలేరు అనమాట అంటే ఇప్పుడు ఎలా అంటే మనకి యాక్సిడెంట్ జరిగితే వేరొకరు వెళ్ళి వేస్తే అది చల్దనమాట మనం వెళ్ళి వేయాల్సి ఉంటుంది అది శబాష్ అరిష్క ఇదిగోండి ఈ అమ్మాయి పేరు అరిష్క ఫోటో క్లారిటీ లేకపోవచ్చు దాదాపు మైనస్ పదిహేడు డిగ్రీలు ఉష్ణోగ్రత కాలు తీసి కాలు వేయలేని పరిస్థితి అయినా ఎంతో ధైర్యంగా ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వద్దకు చేరుకుంది సో బేస్ క్యాంప్స్ అంటే ఏంటి అంటే ఒక విధంగా చెప్పాలంటే మెయిన్ రీచ్ అవ్వడానికి మెయిన్ ఎవరెస్ట్ మీదకి రీచ్ అవ్వడానికి ఆ బేస్ క్యాంప్ అనేది వన్ ఆఫ్ ది రెస్ట్ పాయింట్ అని కూడా చెప్పచ్చు ఓకే ఆ క్యాంప్ వద్దకు చేరుకుంది ఆరు సంవత్సరాల బాలిక సముద్ర మట్టానికి దాదాపు పదిహేడు వేల ఐదు వందల అడుగులు ఎత్తులో ఉండే ఈ బేస్ క్యాంపుకు తల్లితో కలిసి చేరుకున్న బాలిక అరిష్కా లద్దా ఆమె కొత్త చరిత్ర సృష్టించింది ఈ బేస్ క్యాంపుకి చేరుకున్న అతి చిన్న భారతీయురాలుగా రికార్డు నమోదు చేసింది మహారాష్ట్రలోని పూణేకి చెందిన అరిష్క ఈ రికార్డు సృష్టించడానికి పదిహేను రోజుల పాటు నడవడం జరిగింది ఇది గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ డెబ్భై ఆరు కోట్ల మంది భారతీయుల చేతిలో ఇంటర్నెట్ చూడండి భారత జనాభాలో ఇంటర్నెట్ క్రియాశీలక వినియోగదారుల సంఖ్య తొలిసారిగా యాభై శాతం దాటింది రెండు వేల ఇరవై రెండు నాటికి దేశ జనాభాలో డెబ్బై ఐదు పాయింట్ తొమ్మిది కోట్ల మంది సిటీస్లోని అండ్ విలేజెస్లో ఉండేవాళ్ళు మొత్తం కలిపి నెలలో కనీసం ఒక్కసారైనా ఇంటర్నెట్ వాడుతున్నట్లుగా తాజాగా ఓ నివేదికలో తేలింది ఇంటర్నెట్ ఇన్ ఇండియా టూ థౌజండ్ ట్వంటీ టూ పేరుతో ఐఎం ఐఏఎంఏఐ కాంట్ర ఈ రెండు సంస్థలు సంయుక్తంగా ఈ నివేదికను తయారు చేశాయి డిజిటల్ చెల్లింపులు రెండు వేల ఇరవై ఒకటితో పోలిస్తే రెండు వేల ఇరవై రెండులో థర్టీన్ పర్సంటేజ్ వృద్ధి నమోదైందంట ముప్పై మూడు పాయింట్ ఎనిమిది కోట్ల మంది వినియోగదారులు చేరారట కొత్తగా ఇందులో ముప్పై ఆరు శాతం మంది గ్రామీణ భారతదేశానికి చెందిన వారే చేరడం జరిగింది ఎక్కువగా డిజిటల్ ట్రాన్సాక్షన్ చేస్తున్న వాళ్ళు అది సో మొత్తానికి మనము ఇంటర్నెట్ వాడకంలో సో ఫిఫ్టీ పర్సంటేజ్ స్టో మైల్ స్టోన్ని దాటిస్తామని చెప్పచ్చు తర్వాత ఉద్రిక్తంగా మణిపూర్ అనమాట సో మణిపూర్లో ఉధృత నెలకొంది ఏమైంది అసలు తెలుసుకుందాం చూడండి ఈశాన్య రాష్ట్రం మణిపూర్ అక్కడ చాలా ఉద్రిక్తంగా ఉంది గిరిజనులు గిరిజనేతరుల మధ్య హింసాత్మక ఘర్షణలు నెలకొన్నాయి అంటే గిరిజనులు గిరిజన కానవారి మధ్య ఎనిమిది జిల్లాల్లో కర్ఫ్యూ కూడా విధించారు ఘర్షణలు చోటు చేసుకుంటున్న ప్రాంతాల్లో కనిపిస్తే కాల్చేవేతకు ఉత్తర్వులు కూడా ఇచ్చారంటే చూడండి అక్కడ పరిస్థితి ఎలా ఉందో ప్రార్థనా స్థలాలు వాహనాలకు నిరసనకాలను నిప్పంటించడంతో ఘర్షణలు అనేవి ఇంకా పెరిగాయి సో అక్కడ ప్రభుత్వం పెద్ద ఎత్తున సైనిక బలగాలను రంగంలోకి దించింది పలు జిల్లాల్లో సైనికులు కవాతు కూడా నిర్వహించారు హింసపై ముఖ్యమంత్రి బిరేన్ సింగ్తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు సో రాష్ట్రంలో పరిణామాలను కేంద్రం సున్నితంగా పరిశీలిస్తోందని కూడా చెప్పారు మణిపూర్ పరిస్థితిపై అస్సాం నాగాలాండ్ మిజోరాం రాష్ట్రాల సీఎంలతోనూ ఆయన మాట్లాడారు మైతై సామాజిక వర్గం వారిని ఎస్టీల జాబితాలో చేర్చాలన్న డిమాండ్లను వ్యతిరేకిస్తూ గిరిజన సంఘాలు కొద్ది రోజులుగా ఆందోళన చేపట్టాయి చూడండి మైతై సామాజిక వర్గం వారిని ఎస్టీ జాబితాలో చేర్చాలన్న డిమాండ్లను వ్యతిరేకిస్తూ అంటే వాళ్ళని మా గిరిజనులకి చేర్చొద్దు అని చెప్తూ గిరిజనులు సంఘాలు కొద్ది రోజులుగా ఆందోళన చేశాయి రాజధాని ఇంఫాల్ చురాచాంద్పూర్ కాంగ్పుక్పిలో పీలో జరుగుతున్నాయి అన్నమాట సో అక్కడ ప్రభుత్వం మొబైల్ ఫోన్లో ఇంటర్నెట్ను కూడా బ్లాక్ చేసింది ఎంతవరకు తొమ్మిది వేల మంది నిరస్రాయులు అయ్యారు తొమ్మిది వేల మంది వారికి సైనిక శిబిరాలు ప్రభుత్వ కార్యాలయాలు ఒక ఆశ్రయం కల్పించారు ఎస్టీ హోదా కోసం గిరిజన యాత్ర వర్గం డిమాండ్ చేయడానికి వ్యతిరేకంగా దుర్భరంగ ప్రాంతం అంటే చురుచాందాపూర్ జిల్లాలో ఉందన్నమాట దుర్భంగా ప్రాంతం ఇక్కడ గిరిజన సంఖీభావ యాత్రను గిరిజన విద్యార్థి సంఘం నిర్వహించినప్పుడు వేల మంది పాల్గొన్నారు ఏ ప్రాంతాల్లో చట్ట సభ్యుల నుంచి కూడా మద్దతు లభించింది దీంతో గిరిజన ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారనమాట అంటే ఇప్పుడు నేను చెప్తున్న ఈ మైతై అనే ఏదైతే సామాజిక వర్గం ఉందో ఈ కమ్యూనిటీ ఉందో ఈ సామాజిక వర్గం వారిని ఎస్టీలో చేర్చొద్దు అని అక్కడుండే గిరిజనుల వాదన సో చేర్చడంపై అక్కడ ఉండే ప్రజాప్రతినిధులు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు దానివల్ల ఇంకా పెరిగిపోయిందనమాట ఈ గొడవ అది గుర్తుపెట్టుకోండి మణిపూర్లో నెక్స్ట్ అన్ని భాషల్లోనూ ఆకాశవాణి ఆల్ ఆల్ ఇండియా రేడియోకు స్వస్తి సో చూడండి మనం ఎయిర్ అని వినే ఉంటాం ఎక్కడో దగ్గర ఎయిర్ అంటే ఆల్ ఇండియా రేడియోగా చెప్పచ్చు అయితే సో ఇంతకుముందు ఆకాశవాణి అని పిలిచేవారు ఐడియా ఉండే ఉంటుంది సో ఇప్పుడైతే తగ్గిపోయిందనమాట అలా పిలవడం అయితే రేడియో ప్రసారాల సమయంలో ఇక మీదట కేవలం ఆకాశవాణి అన్న పేరు మాత్రమే ఉపయోగించాలని ఆకాశవాణి డీజీ వసుధా గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ ఎవరండి వసుధా గుప్తా రేడియోలో ప్రకటనల సమయంలో కానీ ఇతర అధికార వర్తమానాల్లో కానీ కేవలం ఆకాశవాణి పేరు మాత్రమే వాడాలని చెప్పారు ఎయిర్ ఇండియాని వాడకుండా ఆకాశవాణి అని వాడాలని ఉత్తర్వులు ఇచ్చారనమాట ఇంగ్లీష్ ప్రసారాల సమయంలో కూడా దిస్ ఈజ్ ఆల్ ఇండియా రేడియో అని కాకుండా దిస్ ఈజ్ ఆకాశవాణి అని మాత్రమే వాడాలని ఆదేశించారు అన్ని భాషలు మాండలికాల్లోనూ ఇదే నిబంధన వర్తిస్తుందని చెప్పడం జరిగింది అంటే మీదట సో ఆల్ ఇండియా రేడియో వార్తలకి స్వాగతం అని కాకుండా ఆకాశవాణి వార్తలకు స్వాగతం అని చెప్పాల్సి ఉంటుందన్నమాట ఈ చిన్న చేంజ్ అయితే చేయడం జరిగింది తర్వాత కులగణనపై నితీష్ సర్కార్కు షాక్ సర్వేపై పట్నా హైకోర్టు స్టే సో ఫస్ట్ టైం కులగణన చేపట్టిన మన దే మన దేశంలో ఫస్ట్ స్టేట్ ఏదైనా ఉందంటే అది బీహార్ అని నేను ఇంతకుముందే కరెంట్ అఫైర్స్లో చెప్పాను సో బీహార్ రాష్ట్రం వచ్చేసి కులగణన చేపట్టిందండి అయితే ఈ కులగణనపై హట్న హైకోర్టు స్టే విధించింది అనమాట స్టే అంటే ఆగండి అని చెప్పడం ప్రస్తుతానికి మీరు ఆగండి అని చెప్పడం ప్రస్తుతం కొనసాగుతున్న సర్వేను తక్షణం ఆపేసి ఇప్పటివరకు తీసుకున్న డేటాను జాగ్రత్తగా ఉంచాలని అండ్ దాన్ని ఎవరితోనూ కూడా పంచుకోవద్దని చెప్పింది కుల సర్వేపై బీహార్ ప్రభుత్వం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన కొన్ని పిటిషన్లపై గురువారం విచారించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె వినోద్ చంద్రన్ జస్టిస్ మధు మధురేష్ ప్రసాదల ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది ప్రాథమికంగా చూస్తే ప్రస్తుతం జరుపుతున్న విధంగా కుల ఆధారిత సర్వే నిర్వహించే అధికారం రాష్ట్రానికి లేదని హైకోర్టు అభిప్రాయపడింది అనమాట పట్నా హైకోర్టు అనేది ఏంటి ఈ కులగణన చేసే అధికారము రాష్ట్రంకి లేదని వాళ్ళ అభిప్రాయం అట వాళ్ళ ఒపీనియన్ ఇది జనాభా గణనతో సమానం అంటే జనాభా గణలోనే చేస్తారు దీన్ని దానితో సమానమే తద్వారా ఈ కేంద్ర పార్లమెంటు శాసన అధికారాల్లోకి దూరడము దూరడం అవుతుంది అంటే మీరు కులగలన చేయడం అనేది కేంద్ర పార్లమెంటు శాసన అధికారంలోకి దూరడం అవుతుంది అలా దూరకూడదు అని చెప్పింది అంతేకాదు సర్వేలోని డేటాను రాష్ట్ర అసెంబ్లీలో వివిధ పార్టీ నేతలు కూడా పంచుకోవాల పంచుకోవాలన్న ప్రభుత్వం ఉద్దేశంపైన ఆందోళన వ్యక్తం చేసింది అలా పంచుకోవడం ద్వారా ఏంటంటే ఇంకా ఈ క్యాస్ట్ ఫీలింగ్స్ కానీ క్యాస్ట్ రిలేటెడ్ వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ టైం వాళ్ళు గెలవడానికి పట్టుగా గెలవడానికి అవకాశం ఉంటుందన్నమాట అలాంటివన్నీ చేయకూడదనే ఉద్దేశంతో హైకోర్టు ఈ డెసిషన్ తీసుకుంది తదుపరి విచారణ జూలై మూడుకు వాయిదా వేసింది బీహార్లో తొలి దశ కుల సర్వే జనవరి ఏడు నుంచి ఇరవై ఒకటి వరకు జరిగింది ఇది గుర్తుపెట్టుకోండి రెండో దశ ఏప్రిల్ పదిహేను నుంచి ఈ నెల పదిహేను వరకు ముగియాల్సి ఉంది బట్ ఈ మధ్యలోనే స్టే విధించడం జరిగింది అది ఇది ఓవరాల్గా ఈరోజు పేపర్ అనాలిసిస్ గాయస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మీరు తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే సో ఆ ఢిల్లీలో ఉన్న ఉమ్మడి ఆంధ్ర తెలంగాణ యొక్క ఆస్తుల విభజన గురించి అయితే కేంద్రం శాఖ కొన్ని సూచనలు చేసింది ఇండియన్ బ్యాంక్ ఈడీగా అంటే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అశుతోష్ చౌదరి అపాయింట్ కావడాన్ని అయితే సిఫార్సు చేసింది ది అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ ది క్యాబినెట్ కమిటీ అండ్ నెక్స్ట్ ఎల్నీనోకు అవకాశం ఉంది మన ఇండియాలో జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు ఎల్నీనో అంటే ఏంటో చెప్పాను సెక్షన్ ఎయిట్ క్లాస్ త్రీ చెల్లుబాటు పిటిషన్ కొట్టువేత అసలు ఏంటి ఈ సెక్షన్ ఎయిట్ క్లాస్ త్రీ అనేది ఏంటి సుప్రీంకోర్టు ఎందుకు దీన్ని కొట్టేసిందని కూడా నేను చెప్పాను నెక్స్ట్ హరీష్ అనే ఒక ఆరు సంవత్సరాల బాలిక ఎవరెస్ట్లోని ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వద్దకు రీచ్ అయిన అతి చిన్న వయస్కరాలుగా నిలవడం జరిగింది ఆమె మహారాష్ట్రకు చెందిన ఆమె అండ్ డెబ్బై ఆరు కోట్ల మంది భారతీయులు ఇంటర్నెట్ అయితే వాడడం జరుగుతుందని చెప్పాను అండ్ మణిపూర్లో సో ఒక పర్టికులర్గా క్యాస్ట్కి సంబంధించి ఎస్టీలో చేర్చడం సో మైత్య అనే ఒక సామాజిక వర్గాన్ని ఎస్టీలో చేర్చడం మణిపూర్లో ఉండే గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దాని మీద అండ్ ఇంకా అన్ని భాషల్లో కూడా ఆల్ ఇండియా రేడియోని పిలవకుండా ఆకాశవాణి పిలవాలనేసి సో ఆకాశవాణి డీజీ వసుధ గుప్తా ఉత్తర్వులు అయితే ఇచ్చారు అండ్ కులగానపై బీహార్ స్టే అయితే విధించడం జరిగింది సో జరుగుతున్న రెండో దశ పనుల మధ్యలోనే స్టే అయితే ఆపడం జరిగిందనమాట పాట్నా హైకోర్టు ఇది సో ఎందుకు స్టే విధించారో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అది జాగ్రత్తగా విన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ ద్వారా తెలపండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్